గారి కూతురు శ్రవంతి జ్యూరీ సో శ్రవంతి గారు నమస్కారం శ్రవంతి గారు ఏంటి ఏంటిది నా యాక్చువల్లీ దానికి చాలా డీప్ సింబాలిక్ మీనింగ్ ఉందన్నమాట సో నేను పెయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ విమెన్ ఓరియెంటెడ్ ఆర్ట్ చేస్తాను అనమాట చాలా సింబాలిక్ వర్క్ సో వర్క్ లో ఎక్కువ ప్రతి ఒక్క స్త్రీలో ఒక శక్తి ఉంది అంటే అమ్మవారి స్వరూపం ఉంది ఆ శక్తిని మనం గుర్తించాలి అంటే ఒక డీప్ కాస్మిక్ కనెక్షన్ ఉంటుంది అనమాట నా ఆర్ట్ వర్క్స్ లో సో చాలా వరకు నా ఆర్ట్ వర్క్స్ లో కూడా ఒక ఒక రెడ్ డాట్ చూస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు అలా సో అందుకోసం ప్రతి ఒక్క స్త్రీలో ఆ శక్తి ఉంది ఆ శక్తిని మనం గుర్తించుకోవాలి అది ఆ శక్తి మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తామో ఆ పొటెన్షన్ లో ఎప్పుడైతే మనం ట్రాపింగ్ చేసుకుంటామో మనలో ఒక ఒక అద్భుతమైన చైతన్యం నిండిపోతుంది సో అందుకోసం నేను ఈ వేసుకుంటుంటాను అమ్మ అడుగుతుంటారా అమ్మ చూస్తే ఇప్పటికి కొంచెం ఏజే ఎక్కువైపోయింది కానీ ఇప్పటికి కూడా చీరలు కట్టడం కానీ ఆ జ్యువెలరీస్ కానీ అమ్మ మంచి అవుతారు అవును అమ్మకి ఇప్పుడు కూడా ఆ వయసులో షీజ్ ఎయిటీ ఫోర్ ఇప్పుడు కూడా చాలా ఓపికగా చాలా పొందికగా చక్కగా పట్టు చీర కట్టుకోవడము బాగా నగలు వేసుకొని ఆ ఆ హోదా దర్జా ఇప్పుడు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు అంటే కేవలం చీరలు నగలే కాకుండా డయట్ కూడా అండి ఇప్పుడు ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్న కూడా మధ్యన కంప్లీట్ లాక్ డౌన్ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ అవి రావడం కష్టమైనా కూడా పర్ఫెక్ట్ డే డయట్ ఈ ఏజ్ లో కూడా మెయింటైన్ చేస్తారు ఓకే ఎలా ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిపోయింది లాక్ డౌన్ ఫైవ్ మంత్స్ అయిపోయింది ఒక విధంగా అయితే ఒక చాలా ఫ్యామిలీస్ అందరు బాగా బాండ్ చేయడానికి అవకాశం దొరికింది దీని ముందర ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఒక రుటీన్ ఒక స్కెడ్యూల్ తుర్ తుర్రులని అందరు పరిగె పోతుంటారు పిల్లలు స్కూల్ కి కాలేజెస్ కి పేరెంట్స్ వర్క్ కి ఇంట్లో కేవలం రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళు కానీ ఈ ఫోర్ మంత్స్ అందరికి ఒకళ్ళతో ఒకళ్ళు బాగా టైం స్పెండ్ చేయడము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడము చాలా మంచి అవకాశం ఆ విధంగా వచ్చింది ఓకే సో మీరు ఎలా గుర్తొచ్చారంటే మొన్న కృష్ణాష్టమి జరిగింది కదా అవునండి మార్నింగ్ అలా హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేయగానే శ్రీకృష్ణ తులావారం సినిమా మీరు శ్రీకృష్ణ అంటే ఒక మంచి ముచ్చట గుర్తొచ్చింది నాకు చూడలేదు సినిమా ఎప్పుడు చాలా చిన్నగా ఇంటర్వ్యూ చేసాము వాళ్ళ పాప ఉన్నారు కదా శ్రవంతి ఇంటర్వ్యూ ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ఆ సినిమా చూసి వెంటనే మీకు కాల్ చేసాను అవునా ఈ లాక్ డౌన్ లో మంచి ముచ్చట్లు ఏం జరిగాయి ఇంట్లో అమ్మ రోజు ఒక పాత సినిమా పెట్టేవారు బా మా బాబా అవిష్ కూడా ఆర్టిస్ట్ కదా ఆయనేమో నేను యాక్టింగ్ నేర్చుకుంటా అమ్మమ్మ ఊరికి ఇంట్లో ఉన్నాం కదా నాకు కొంచెం కొంచెం యాక్టింగ్ టిప్స్ ఇయ్య అన్నాడు రోజుకు అమ్మ ఒక సినిమా చూపించి ఒక సీన్ నరేట్ చేసేవారు శ్రీకృష్ణ తులాభారంలో ఏంటది నీరజ ఇలా వేలు పెట్టి చాలా స్టైల్ గా చేస్తారు ఇది నీరజాల గల డాల ఆ పాట పేరు నాకు సరిగా తెలీదు సో ఆ సీన్ ఎనాక్ట్ చేసి మళ్ళా బాబుకి నేర్పిచ్చాడు ఎట్లా ఇమోట్ చేయాలి ఎలా డైలాగ్ డెలివరీ ఇవ్వాలి అదే విధంగా అమ్మ కాఫీ సీన్ ఒకటి ఉంది గుండమ్మ కథలోది సో వాళ్ళిద్దరు ఆ అమ్మమ్మమ్మ వాళ్ళ ముచ్చట్లు నేనేమో రికార్డ్ చేసేసి ఈ సోషల్ మీడియాలో వేసాను అది భలే వైరల్ అయిపోయింది సో ఆ విధంగా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ నాలుగు నెలలు అమ్మ నా బాబు వాళ్ళిద్దరు అమ్మ మూవీస్ ని రీఎనాక్ రీఎనాక్ట్ చేసేది రికార్డ్ చేసి వైరల్ చేయడంలోనే బాగా టైం పాస్ అయిపోయింది మాకు సో అమ్మకి బాగా టైం దొరుకుతుంది తన ఎంటైర్ లైఫ్ గురించి షేర్ చేసుకోవడానికి నీతో ఫ్యామిలీతో అందరితో కూడా మోషన్ ఏలేసారు అమ్మ ఆ రోజుల్లో అక్కినేని గారుతో ఎన్టీఆర్ గారుతో శోభనా బాబుతో అందరూ అవును బాగా నచ్చే సినిమాలు ఏంటి అమ్మ గజమల గారి సినిమాలు బాగా నచ్చే అంటే నాకు ఆల్ టైం ఫస్ట్ ఫేవరెట్ మోఘ మనసులు ఆల్ టైమ్ ఫేవరెట్ మూగ మనుషులు ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నిజంగా బోర్ కొట్టదు ఎస్పెషలీ ఆ చిలిపి క్యారెక్టర్ తన అమ్మ బట్టలు గాని ఆ ఒక డిఫరెంట్ యాక్సెంట్ తో మాట్లాడతారు మామయ్య మామయ్య అని భలే మాట్లాడతారు ఆ అదే సినిమా హిందీలో కూడా తీశారట ఈ హిందీలో జరిగిన సంఘటన షూటింగ్ అప్పుడు అమ్మకప్పుడు అసలు హిందీ తెలియదంట ఒక మాస్టర్ ని స్పెసిఫిక్ గా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి అమ్మగారు అప్పుడు డబ్బింగ్ వేరే వాళ్ళతో అసలు చెప్పించుకునే వాళ్ళు కాదు అగేన్స్ట్ అనమాట ఆ ఒక హిందీ మాస్టర్ ని అప్పుడు చెన్నైలో అనుకుంటా బాబు అసలు తెప్పించుకొని ఆయన దగ్గర ఆ ఆ పర్టిక్యులర్ విలేజ్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ నేర్చుకొని ఆమె డబ్బింగ్ తన సొంత డబ్బింగ్ ఆమె చేసుకున్నారంట సో ఆ సినిమాలో జరిగిన ముచ్చట్లు భలే భలే ఇన్సిడెంట్స్ చెప్పారు ఇప్పుడు మూగ మనసులో మొత్తం గోదావరిలోనే షూటింగ్ జరిగింది సో ఆమె దగ్గర విపరీతమైన ఫోటో కలెక్షన్స్ ఉన్నాయి ఆ ఫొటోస్ అన్ని చూపించి ఆ ఫోటో ప్రతి ఫోటోకి ఒక కథ అంటే మనం వస్తే తెర మీద ఏం జరుగుతుందో మనకు తెలుసు తెర వెనకాల జరిగేది షూటింగ్ అప్పుడు షూటింగ్ ప్యాకప్ అయ్యాక అన్ని రకరకాల ముచ్చట్లు నాకు బాబుకు చెప్పేది సో ఒక ఒక టైంలో అంట సావిత్రి అమ్మగారు గబు క చిన్న పడవ అది ఆ సినిమా షూటింగ్ అప్పుడు అప్పుడు పడిపోయారంట వాటర్ లో సో నాగేశ్వర అంకుల్ గారు దుంకి పికప్ చేశారు స్విమ్ చేసి అమ్మగారిని రెస్క్యూ చేశారంట సో అలాంటి భలే బలే సంఘటనలు చెప్పారు అమ్మగారు అనమాట షూటింగ్ అప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈ ముచ్చట్లు అందరికి తెలియదు కదా అంటే కాపాడకపోతే డేంజర్ అనమాట చాలా అద్భుతమైన సినిమా అంట ఇవన్నీ మనకు తెలియదు కదా సంఘటనలు సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అమ్మగారు చెప్పారు అదే విధంగా అమ్మగారు బంగారు తల్లి సినిమా బంగారు తండ్రి సినిమా కూడా చాలా అద్భుతమైన సినిమా ఆ సినిమా చూస్తే నేను ఏడుపు ఆపలేను గానీ చాలా అద్భుతమైన సినిమా ఆ సినిమా షూటింగ్ అప్పుడు మా అన్నయ్యని క్యారీ చేస్తున్నారు మా మదరు సో ఆ సినిమా చూసేటప్పుడు అమ్మ చెప్పారు ఒక సీన్ లో ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఒక కుండలు అన్నం వండి అన్నం ముద్దలు తన పిల్లలకి పెట్టి తను కూడా తినాలన్నమాట సో అప్పుడు బహుశా మదర్ కి బాగా సిక్నెస్ అయ్యేదంట ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ మా అన్నయ్యని క్యారీ చేస్తున్నారు సో అన్నం ఇలా మెతుకు పెట్టుకున్న వెంటనే వాంతులు అయిపోయేది ఏమి వాసన పడేది కాదు ఏం ఫుడ్ పడేది కాదు అయితే ఆ రోజుల్లో నిర్మల్ అమ్మగారు ఏదో స్పెషల్ గా రైస్ వండి తీసుకొచ్చారంట అమ్మ ఈ షాట్ లో ఇది తిని చూడు నీకు సెట్ అవుతుంది అని నిజంగా ఆమె చెప్పినట్టు ఆ ఒక్క ముద్ద తిన్నారు ఏమీ కాలేదు ఆ రోజు తర్వాత షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు రోజు అమ్మగారు క్యారియర్ వండి అమ్మకు పంపించేవారంట నిర్మలమ్మ గారు చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన అన్ని చెప్పేవారు అమ్మగారు త్రూఅవు లాక్డౌన్ గోల్డెన్ డేస్ అండి ఇంకోటి చాలా ఎంజాయ్ చేశాను అమ్మగారికి ఒక గుర్రం ఉండేది కళ్యాణి అని అమ్మకి అమ్మకి సొంత గుర్రం ఉండేది కుక్క పిల్లలే కాదు ఉత్తని కూడా పెంచుకున్నారు గుర్రాన్ని కూడా పెంచుకున్నారు కూడా ఫోటోస్ క్యారీ చేస్తుంటారు జర్మన్ షెప్పర్ కి ఎన్ని డెలివరీస్ చేశారు అవునండి అవును చాలా విపరీతమైన ఇంట్లో ఇప్పటికి ఉంది కదా జర్మన్ షెప్పర్ ఎస్ ఇప్పుడు ఒక జర్మన్ షెప్పర్ ఉంది ఒక గోల్డెన్ రిట్రీవర్ ఉంది ఓకే ఇద్దరు వాళ్ళ అమ్మగారి రూమ్ ఎదురుగుండా కాప్ లాగా రెండు సింహాల లాగా కూర్చుంటాయి వాటికి మంచిగా బెడ్ లేసి ఒక ఇంట్లో ఒక తమాష ఏంటంటే అండి వాటికి పాత సినిమాలు చూడడం ఇష్టం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తాయి అమ్మగారితో కూర్చొని రోజు సాయంకాలం ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బహుశా సిక్స్ థర్టీకి అట్లా ఏదో ఒక ఛానల్ అమ్మగారు సినిమాలు వేస్తున్నారు సో ఆ రెండు కుక్క పిల్లలు అమ్మగారికి ఇటువైపు ఒక తిట్టు వైపు కూడా కూర్చుంటాయి డైలీ ఈవినింగ్ ఇలా టీవీ చూస్తూ ఉంటాయి అమ్మ ఏమో వాటితో మాట్లాడి కబుర్లు చెప్తారు ఇలా అయింది హనీ ఈ షూటింగ్ అప్పుడు ఇలా అయింది ఆరా చూడు ఈ సీన్ లో నేను ఎంత బాగున్నాను భలే భలే ముచ్చట అనిపిస్తుంది అవి కూర్చొని అమ్మతో పాటు రెండు గంటలు బుద్ధిగా సినిమా చూడడం అమ్మగారేమో వాటితో మాట్లాడి ఆ సంఘటనలన్నీ చెప్పడం చాలా ముద్దుగా ఉంటుంది